సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆమ్రాపాలి రోస్ ఎదురు తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో చేరారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఆమ్రాపాలితో పాటు అనేక మంది ఐఏఎస్ అధికారులందరికీ బాధ్యతలు అప్పగించారు ఆమ్రాపాలికి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ వైస్ చైర్మన్ హోదాలో కూడా దక్కాయి అయితే ఆమె అనుభవానికి ఆమె స్థాయికి ఆమె సామర్థ్యానికి తగ్గ పోస్ట్ కాదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది ఆమె తెలంగాణలో కీలకమైనటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ లాంటి పదవులు నిర్వహించారు కేవలం జిహెచ్ఎంసీ కమిషనర్తో సరిపెట్టకుండా ఇంకా అనేక పోస్టులు ఆమెకి ఒకేసారి దక్కాయి ఏకకాలంలో వివిధ హోదాలను ఆమె అనుభవించారు అంతకుముందు ఆమె ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయంలోనే పనిచేసిన అనుభవం ఉంది అలాంటి ఐఏఎస్ అధికారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అన్న వాదన బలంగానే ఉంది అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆమెతో పాటు ఏపీకి వచ్చినటువంటి రొనాల్డ్రోస్కి ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదు ప్రభుత్వం ఇప్పటికీ ఆయనకు పోస్టింగ్ విషయంలో ఆలోచనలో పడింది ఆమ్రాపాలికి పోస్టింగ్ ఇచ్చి ఆమెతో పాటుగా వాకాటికరణ ఇతర ఐఏఎస్ అధికారులందరికీ అవకాశాలు ఇచ్చి కేవలం రొనాల్డ్ రోస్ని మినహాయించడం వెనక కారణాలు ఏంటన్న దాని మీద అనేక రకాల చర్చలు సాగుతున్నాయి అయితే ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామాలు అనివార్యమా అన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది ముఖ్యంగా ఆమ్రాపాలితో పాటు రోనాల్డ్ రోస్ని తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది దానికి తగ్గట్టుగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా కూడా చెప్తున్నారు ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించినట్టుగా సమాచారం రేవంత్ రెడ్డి నిజంగానే ఆమ్రాపాలి రోనాల్డ్ రోజు కోసం పట్టుబడితే చంద్రబాబు దానికి సుముఖత చూపే ఛాన్స్ ఎక్కువగానే ఉంది అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు ఈ ఇద్దరి ఐఏఎస్ అధికారుల విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారన్న మాట బలంగానే ఉంది నిజంగా అదే జరిగితే వీళ్ళని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటేషన్ మీద తరలించేందుకు కేంద్ర ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ అనుమతి అవసరం ఉంటుంది నిజంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్ణయానికి వచ్చి ఆమ్రాపాలి రోస్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు సిద్ధపడితే దానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంగీకరిస్తుందా అందుకు అమిత్ షా నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ ఏ రకంగా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు తేలాల్సిన విషయం దానికి సంబంధించి ఇప్పటికే చర్చలు మొదలైనట్టుగా చెప్తున్నారు ఆమ్రాపాలి కూడా తెలంగాణలోనే పనిచేసేందుకు అనుగుణంగా సుముఖత చూపుతున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్రయత్నాలు కూడా మొదలెట్టినట్టు చెప్తున్నారు తెలంగాణలో ఇప్పటికీ జిహెచ్ఎంసి కమిషనర్ పోస్ట్ ఖాళీగానే ఉంది ఇన్ఛార్జిగా తాత్కాలికంగా నియమించినప్పటికీ కూడా అక్కడ ఆమ్రాపాలికి మరోసారి అవకాశం కల్పించేదానికి తగ్గట్టుగా రేవంత్ రెడ్డి ఎదురు చూస్తున్నట్టు చెప్తున్నారు ఇదే నిజమైతే త్వరలోనే ఆమ్రాపాలితో పాటుగా రోనాల్డ్ రోజు కూడా మళ్ళీ తెలంగాణకు తరలిపోయే అవకాశం కనిపిస్తుంది దీనికి కీలకమైన వ్యవహారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఈ ఇద్దరి ఐఏఎస్ అధికారుల భౌతవ్యం ఉంటుందని చెప్పవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్